హలో అందరికీ అయితే ఒక మంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను నేను ఈ మధ్య అయితే ఇక్కడ లేను కదండి ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా ప్రజెంట్ ఈరోజు మార్నింగే వచ్చానండి ఇంకా మార్నింగ్ వచ్చి రాగానే అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేయగా అయితే చాలా రోజులు అయిపోయిందని అయితే క్లీన్ చేస్తున్నాను ఎలానో దసరా కూడా వచ్చేస్తుంది కదా ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి కదా ముందుగా అయితే ఫ్రిడ్జ్ నుంచి అయితే మొదలు పెట్టాను ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాస్ ఐటమ్స్ అనేవి మొత్తం తీసేసి ఒక క్లాత్తో అయితే నీట్గా తుడిచేస్తున్నాను ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుందండి నేను ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అండ్ అలాగే ఇది కొన్ని ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదైనా ఒక వస్తువు క్లీన్ చేస్తూనే ఉంటాను ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను నేనైతే ఇంట్లో లేను కదండి కూరగాయలు అనేవి కొన్ని కుళ్ళిపోయాయి అండ్ అలాగే పచ్చిమిరపకాయలు అనేవి మొత్తం ఇలాగా మిరపకాయలు లాగా అయితే అయిపోయాయి ఇవి అయితే మనం వేస్ట్గా పడేయకుండా ఇలా ఎండలో పెట్టుకొని మనం తాలింపులకి యూజ్ చేసుకోవచ్చు మిరపకాయలు లాగా ఇంకా మనమైతే ఒక ట్వంటీ డేస్ ఇలా ఎండలో పెడితే మనకి మిరపకాయలు అనేటివి రెడీ అయిపోతాయి ఇంకా ఇక్కడైతే నేను గ్లాస్ ఐటమ్స్ అన్నిటి మొత్తం ఒక స్క్రబ్బర్తో అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి ఈరోజు అయితే ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేసానండి పెళ్ళైన కొత్తలో అయితే ఏ పని చేయాలన్నా బద్దకానికి అయితే పోస్ట్ పని చేసేస్తూ ఉండేదాన్ని అంటే ఈరోజు చేయాల్సిన పని రేపు ఇంకా అలా అలా ముందుకైతే పోస్ట్ పని చేసేదాన్ని ఇంకా అన్ని పనులు ఒకేసారి చేయాల్సి వస్తే మొత్తం నీరసం అయిపోయి చాలా నీరసంగా ఫీల్ అయిపోయేదాన్ని అప్పటి నుంచి అయితే ఒక వన్ ఇయర్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేది పనికైతే చాలా బద్ధకం అండి పని అంటే పని చేయాలంటే భయంగా ఉండేది ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు పనిలో అయితే కొంచెం పర్ఫెక్ట్ అయిపోయాను ఏ పని చేయాలన్నా చాలా తొందరగా చేస్తూ ఉన్నాను ఇంకా ఈ గ్లాస్ ఐటెం క్లీన్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగానే క్లీన్ చేయాలి ఇదే మామూలు మన ఇంట్లో గ్లాస్ ఐటమ్ బౌల్స్ కానీ ఏవైనా పింగాలి కప్స్ కానీ ఇంకా ఈ ఫ్రిడ్జ్ వైనా ఫ్రిడ్జ్ సంబంధించినవి ఏవైనా గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత మొన్న రీసెంట్గా అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈరోజు మార్నింగే వచ్చానండి నాకైతే గోరింటకైతే అయితే చాలా అంటే చాలా ఇష్టము ఇంక అందుకని అయితే మా పిన్ని వాళ్ళ ఊర్లో అయితే గోరింటాకు చెట్టు ఉంది కదా ఎప్పుడు వెళ్ళినా నేను గోరింటక్ అనేది తీసుకొచ్చుకుంటాను ఇంకా గోరింటకైతే అయితే తెచ్చుకున్నాను మేము ఊర్లో ఉంటే ప్రతి పండకి ఆషాఢానికి ఇంకా సంక్రాంతికి అయితే కంపల్సరిగా చేతికి గోరింటకు పెట్టుకుంటామండి మెహందీకి అంటే గోరింటకే చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నాకైతే ఎంత నాకు చేతికి ఎంత సరిపోతుందో అంతమవుతాదిలోనే కొంచెం మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాము గోరింటకు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు వేసుకుంటే కొంచెం ఎర్రగా పండుతుంది కంపల్సరీగా మేము ప్రతి సంక్రాంతికి గోరింటాక్ అనేది పెట్టుకుంటాము నాకు ఊహ తెలిసినంత వరకు ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము సంక్రాంతి అనేది మా నాన్నమ్మ వాళ్ళ ఊళ్ళో వాళ్ళం అండి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి కొంచెం మొత్తం చేంజ్ అయిపోయింది మ్యారేజ్ కాకముందు ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి జరుపుకునే వాళ్ళం కదా ఇంకా ముందు రోజు ఏంటంటే మా అమ్మ మా పెద్దమ్మ అయితే గోరింటాక్ తీసుకొచ్చి ఇంకా గోరింట అంతా ప్రిపేర్ చేసి మాకైతే పెట్టు మాకు పెట్టేవారు నేను ఒక్కోసారి నేను పెట్టుకునేదాన్ని లేకపోతే మా అమ్మ వాళ్ళు మా లేకపోతే మా పెద్దమ్మ పెట్టేదండి చేతికి మా అక్క వాళ్ళు ఇల్లందరం పెట్టుకుంటున్నారు పెట్టుకొని భోగి ముందు రోజు అయితే గోరింటకు పెట్టుకునే వాళ్ళము ఇంకా భోగి ముందు రోజు కదా ఇంకా భోగి రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి భోగి మంట వేస్తారు కదా మార్నింగ్ ఫోర్కి ఇలా వెళ్ళే వాళ్ళం అండి చలికాలం కదా స్వెటర్స్ వేసుకొని వెళ్ళి ఇంకా భోగి మంట దగ్గర కూర్చొని మనకి గోరింటక్ అనేది మొత్తం ఎండిపోతుంది కదా అక్కడ కూర్చొని అయితే ఇలా గోరింటక్ అనేది మొత్తం ఎండిపోయిందంతా తీసుకొని అలా కూర్చునే వాళ్ళము ఎందుకో తెలియదు ప్రతి సంవత్సరం మేము అలానే చేస్తాము ఇంకా అది ఒక హ్యాపీనెస్ అంతే ఇంకా సంక్రాంతి వస్తే చాలండి ఎందుకో తెలియదు ఒక పండుగ కదా ఇంకా మంచి ఎంజాయ్గా ఉంటూ ఉంటాము ఇంకా ఆ రోజుల్లో ఈ ఫైనల్గా అయితే నేను ఇక్కడ ఈ డిజైన్ అనేది పెట్టుకున్నాను ఇంకా టీవీ చూస్తూ ఆఫ్టర్నూన్ కదా నైట్ టైం అయితే నేను ఇంకా ఎక్కడ ఈ గోడలకి ఎక్కడైనా బెడ్షీట్స్కి ఏమైనా అంటేస్తుందేమోనైతే ఆఫ్టర్నూన్ పెట్టాను ఇంకా ఎంతసేపు ఉంచలేదండి ఇంకా పని అనేది చేయాలి కదా ఇంకా అందుకని అయితే ఒక త్రీ అవర్స్ ఉంచేసి మొత్తం కడిగేసాను ఇంకా ఫ్రిడ్జ్ అనేటివి మొత్తం క్లీన్ చేశాను కదా అవనేది మళ్ళీ నీట్గా సర్దేస్తున్నానండి గోరింటాక్ అయినా లేకపోతే కోనైనా మనం ముందు రోజు పెట్టాం కదా ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే చాలా ఎర్రగా కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను చాలా ఎర్రగా ఉంటుందండి ఇంకా ఎప్పుడైనా మనము ఫంక్షన్ రేపంటే ఇంకా మనం ఒక టూ డేస్ ముందు మెహందీ పెట్టుకున్నాం అనుకోండి చాలా ఎర్రగా ఆ టైంకల్లా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి సర్దేశాను కదా నేను ఇక్కడ ఒక ట్వంటీ డేస్ లేను కదండి ఇండోర్ ప్లాంట్స్ కానీ బయట ప్లాంట్స్ కానీ కొంచెం కొంచెం ఎండిపోతున్నాయి ఇంక అందుకని అయితే ఇంట్లోకి తెచ్చేసి వాటర్ ఇవన్నీ వేసి మనం వాటర్ వేసేటప్పుడు ఏంటంటే సాయిల్ అనేది గట్టి పడిపోతూ ఉంటుంది మట్టి అనేది అందుకని అయితే ఒక చిన్న ఒక చిన్న కరపులో తీసుకొని అయితే చిన్న చిన్న హోల్స్ చేయాలి హోల్స్ చేయడం వల్ల వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకొని మనకి ప్లాంట్ అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుంది ఇంకా నేను ఇక్కడ అయితే వన్ మంత్కి ఒకసారి ఇలా చేస్తూనే ఉంటాను చాలా రోజులు అయిపోయింది ఇలా చేయక ప్లాంట్స్ పెట్టి నుంచి అయితే ఇప్పుడు మొత్తం ఈ హాల్లో ఇవన్నీ ప్లాంట్స్ అని పెట్టేసి వాటర్ వేసి ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి చేస్తున్నానండి మనం హోల్స్ చేయకపోయేసరికి ఏంటంటే ప్లాంట్ అనేది అంత గ్రోత్ ఉండదు ఇంకా ఫైనల్గా అయితే ప్లాంట్స్ ఇలా మనం కేర్ తీసుకుంటేనే మంచి గ్రోత్ ఉంటుందండి ఇంకా ప్లాంట్స్ ఇవన్నీ మొత్తము వాటర్ ఇవన్నీ వేసేసి ఎక్కడి పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు అనేవి స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఎండుమిరపకాయలు ఇవనేటివి పెట్టాను కదా ఇవైతే మళ్ళీ కబోర్డ్లో పెట్టేస్తున్నాను నీడొచ్చేసింది కదా రేపు మళ్ళీ మార్నింగ్ పెడతాను ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్